హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవీన్ సాకిబండా టాక్స్. సో మన ఛానల్ అనేది హర్రర్ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కాకపోతే రీసెంట్గా ఈ చైనాలో స్ప్రెడ్ అయిన కరోనా వైరస్ ఇండియాకి ఎఫెక్ట్ అవుతోంది. సో దానివల్ల కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో నేను ఈ వీడియోని చేస్తున్నాను. మాకెవ్వరూ ఎదురు లేరు అని అనుకుంటున్న చైనా ప్రజెంట్ గజగజ వణికిపోతుంది. ఎందుకంటే దానికి కారణం కరోనా వైరస్. ఈ కరోనా వైరస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అన్నమాట. ఎప్పుడైతే ఈ వైరస్ని మైక్రోస్కోపిక్ ద్వారా చూసినప్పుడు ఆ వైరస్ అనేది కిరీటం ఆకారంలో కనిపించడంతో దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా ఇది ఇప్పటి వైరస్ కాదు, ఎప్పుడో 19th century ఈ వైరస్ని కనుగొన్నారు. అప్పుడు 6 రకాలుగా ఉండింది ఈ వైరస్. కాకపోతే అప్పట్లో పక్షుల మీద, జంతువుల మీద ప్రభావం చూపించేది, అప్పట్లో మనుషుల మీద ప్రభావం చూపించేది కాదు. ఎందుకంటే అప్పుడు మనం తినే తిండి వేరు, మన రెసిస్టెన్స్ పవర్ వేరు. అయితే ఈ వైరస్ 7వ రకాన్ని 2019 కనుగొన్నారు. దాని పేరే నావల్ కరోనా వైరస్. ఈ వైరస్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే, పాములో ఉన్న ఒక వైరస్, మరి గబ్బిలంలో ఉన్న కరోనా వైరస్, ఈ రెండు కలిపే నావల్ కరోనా వైరస్, 7వ రకం వైరస్ పుట్టిందన్నమాట. సో ఈ వైరస్ ఏంట్రా అంటే, మనుషుల మీద చాలా తీవ్రంగా తన ప్రభావం అనేది చూపిస్తుంది. ఎంత వేగంగా చూపిస్తుందంటే, ఈ వైరస్ బారిన పడిన వాళ్ళకి, ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్కి కూడా ఈ వైరస్ సోకిందన్నమాట. అయితే దీని ప్రకారం మన ఇండియాలో 11 మందికి ఈ వైరస్ సోకింది. సో రీసెంట్గా హెల్త్ చెకప్ చేసిన వాళ్ళు ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ని ఒక తెలుగు పేపర్ అనేది పబ్లిష్ చేసిందన్నమాట. అందులో 11 మంది వైరస్ బారిన పడితే అందులో 7 మంది కేరళకు చెందిన వాళ్ళు, మరొక 2 ముంబైకి చెందిన వాళ్ళు, ఒకరు బెంగళూరు, మరొకరు హైదరాబాద్కి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళకి ట్రీట్మెంట్ చాలా కేర్ఫుల్గా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వైరస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ మనకు జనరల్గా వచ్చినట్టు జలుబు, దగ్గు, జ్వరం, ఆ తర్వాత ఛాతి నొప్పి, ఆ తర్వాత రెస్పిరేషన్ ప్రాబ్లం, ఇలా మనకు ఒకదానికొకటి డిసీజ్ రావడం మొదలవుతుంది. అయితే మనం దీన్ని ఫస్ట్లోనే గమనించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటి డిసీజెస్ అటాక్ అయ్యి డైరెక్ట్గా మనిషి అనేది చనిపోవడమే జరుగుతుంది. అయితే ఇప్పటికే చైనాలోని హువాన్ నగరంలో 100,000 మందిలో చనిపోతున్నారు, 1,000,000 మందిలో ఈ డిసీజ్ బారిన పడి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది సోకిన వ్యక్తితో మనం మాట్లాడినా కానీ, తన గాలి మనకు తగిలినా కానీ మనకు ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ అండ్ దిస్ ఈజ్ నవీన్.